నమస్తే నేను మౌరిక వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला कलेक्टर हिमांशु शुक्ला आदेश मेरे को रेड क्रॉस सोसाइटी आध्वर्यंलो ऐपोलवरम मंडलम टी कोत्तपल्ली सीहेचसीलो प्रपंच नर्सुल दिनोत्सवानि शुक्रवारं घनंगा निर्वहिंचारु ఈ సందర్భంగా టీ కొత్తపల్లి అమలాపురం ముమ్మడివరం ఏరియా హాస్పిటల్లో ఉన్న సీనియర్ నర్సులకు దుస్సాలు వాళ్ళతో ఘనంగా సన్మానించి నర్సులకు స్వీట్ బాక్సులు అందించారు. వారు చేస్తున్న సేవలు మరవలేనివని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కోరుకుండ సత్యనారాయణ, వైస్ చైర్మన్ పిన్నమరాజు వెంకటపతిరాజు, సెక్రటరీ పిఎస్ శర్మ పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే రామచంద్రపురం నియోజకవర్గ కాపు ఐక్యవేదిక ధ్యేయమని కాపు ఐక్యవేదిక నాయకులు మాగాపు అమ్మిరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో నియోజకవర్గ కాపు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాగాపు అమ్మిరాజు అధ్యక్షతన కాపు యువత సమక్షంలో గత కొద్ది రోజుల క్రితం ఆర్థిక సమస్యలతో తోటపేట గ్రామానికి చెందిన గంధం సత్యబాబు మృతి చెందాడు. సత్యబాబు తల్లిదండ్రులు అనారోగ్యరీత్యా మంచానికి పరిమితమై ఉండటంతో భార్య చిన్న కుమారుడు ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కాపు ఐక్యవేదిక యువత అంతా కలిసి వారికి చేయూత అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గం కాపు యువత అంతా కలిసి సత్యబాబు తల్లిదండ్రులకు వైద్య ఖర్చుల నిమిత్తం దాదాపు 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కాపు ఐక్యవేదిక ద్వారా పేద విద్యార్థులకు విద్యా సదుపాయం, వివాహ సమయంలో ఆర్థికంగా సతమతం అవుతున్న వారికి ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్లబుజ్జి, ఆలం రామకృష్ణ, నక్క భీమశంకరం, భీమేష్, రమేష్, తాతిలు, శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని పట్టణం 3 మండలాల్లో నుంచి కూడా మరి కాపు యువత ముందుకొచ్చి రామచంద్రపురం నియోజకవర్గ కాపు ఐక్యత అనేటటువంటి ఒక 1000 మంది సుమారు సభ్యులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేయటం, ఆ గ్రూప్ ద్వారా మరి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయటం, అలాగే అనారోగ్యం బాగాలేని వారికి, కష్టకాలంలో ఉన్న వారికి ఆపరేషన్లు చేయించుకున్న వారికి, మరి ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాలని సభ్యుల సహకారంతో ఆర్థిక పరంగా వాళ్ళకి కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఎవరైతే ఈ రోజున గంధం వెంకటరావు గారి కుమారుడు మరి సత్యబాబు సుమారు 10 రోజుల క్రితం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తాళలేక మరి అతను బలవంత మరణానికి పాల్పడినటువంటి సందర్భంలో ఆయన యొక్క కుటుంబ నేపథ్యం చూస్తే మరి తండ్రి గారు డయాబెటీస్ కారణం వల్ల పూర్తిగా ఒక పాదం తొలగించడం, అలాగే రెండో కాలు కూడా పూర్తిగా పనిచేయలేనటువంటి పరిస్థితులు ఆయన మంచాన ఉన్నారు. అదేవిధంగా ఆయన యొక్క తల్లి మరి నడవలేనటువంటి పరిస్థితులు అనారోగ్యరీత్యా ఆవిడ కూడా రమారమి మంచాన పడి ఉన్నటువంటి సందర్భంలో భార్య మరి సుమారు 5 సంవత్సరాలు ఉన్నటువంటి కుమారుడు ఉన్నటువంటి అతని యొక్క కుటుంబం మరి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మరి కుటుంబానికి ఎవరైతే దిక్కుపోండవలసినటువంటి అతను ఎప్పుడైతే మరణించాడో మరి వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో మరి యువత అందరి సహకారంతో కూడా కొంత ఆర్థికపరమైనటువంటి చేయడంలో ఎంతోమందికి ఎన్నో కష్టాలు ఉంటాయి. మొత్తం కష్టాలు మనం తీర్చలేకపోయినప్పటికీ కూడా మన కళ్ళ ముందు జరిగేటటువంటి ఇటువంటి
క్లిష్ట పరిస్థితుల్లో మరి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఈ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలో ఇటువంటి వారికి మరింత చేయూతనివ్వడానికి మా సభ్యులందరూ సహకరిస్తారని అదేవిధంగా ఎవరైనా మరి కమ్యూనిటీ పరంగా లేని వారు ఉంటే వాటి చదువుల నిమిత్తం మంచి చదువు చదవగలిగిన వారు ఉంటే వారి చదువుకు ప్రోత్సాహం అందించడం ఎవరైనా లేని వారు ఆడపిల్లకు వివాహం చేసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మొత్తం కష్టం మేము తీర్చలేకపోయినా మా వంతు మేర మా సభ్యులందరి సహకారంతో కూడా మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఆయనాపురం గ్రామంలో సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించిన అతి పురాతన దేవాలయం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ దేవాలయానికి వచ్చి 7 వారాల పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానం, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం, ఉన్నత విద్య అధిరోహించే వారికి ఉన్నత స్థాయికి వెళ్లటానికి అవకాశం, రుణ బాధలు సర్పదోషాలు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంత మహిమ కలిగిన ఈ దేవాలయం అధిక వర్షాలకు గర్భగుడిలోనికి నీరు ప్రవేశించటం రాను రాను ఆలయం శిథిరావస్థకు చేరుకుంది. ఆ గ్రామ సర్పంచ్ మోక రామారావు గ్రామ పెద్దలు చూసి ఇంతటి ప్రాముఖ్యమైన ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వారందరూ సమిష్టిగా పార్టీలకు అతీతంగా కలిసి కమిటీగా వేసుకుని కొంత సొమ్ము సేకరించి నిర్మాణం చేపట్టాలని మంచి సంకల్పంతో ఈ కమిటీ సభ్యులు సొంత ఖర్చులతో తిరిగి సేకరించిన సొమ్ముతో దేవాలయం నిర్మాణం చేపట్టారు. కొంత వ్యవధిలో ఇక్కడ గ్రామస్తులు చుట్టుపక్కల జిల్లాల నుండి తమకు తోచిన విధంగా భక్తులు విరాళాలతో సేకరించి ఈ దేవాలయం సుమారు 1 కోటి రూపాయలతో భక్తుల సహకారంతో ఆలయం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 14వ తేదీన విగ్రహ ప్రతిష్ట, యంత్రస్థాపన, బింబస్థాపన అనంతరం వచ్చిన భక్తులకు 2000 మందికి అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకులు యనమల రామకృష్ణుడు పుట్టినరోజు శుక్రవారం కాకినాడలోని యనమల క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ముమ్మిడివరం నియోజకవర్గం తెదేపా నాయకులు. కాకినాడలో యనమల రామకృష్ణుడు క్యాంప్ కార్యాలయంలో యనమల రామకృష్ణుడును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నర్సాపురం నియోజకవర్గ పరిశీలకులు గుత్తుల సాయి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముదునూరి రామలింగరాజు, ఐపోలవరం మాజీ డీసీ సాగిరాజు సూరిబాబురాజు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ మందాల గంగ సూర్యనారాయణ, ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారంతా యనమల కేక్ కటింగ్ లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాచులూరు మండలం గొల్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పీహెచ్సీలో నర్సులను శాలువాలు పూలమాలలతో సన్మానం చేయడం జరిగింది. డాక్టర్లు ఎంత అవసరమో నర్సులు కూడా అంతే అవసరం. ఆసుపత్రిలో ఓపికతో కష్టపడి పనిచేస్తారని, ప్రతి వైద్యుడికి కంటిరెప్పలా చూస్తారని నర్సులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ వాకపల్లి మంగాదేవి, లక్ష్మీ ప్రసన్న, ఉమాదేవి, డాక్టర్ సౌజన్య, కడల రాంపండు, తోట కృష్ణ, గుబ్బల అబ్బు, శ్రీనివాస్, కొంత నగేష్, హాస్పిటల్ నర్సులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పన్నెండో తారీఖు ఆవిడ 1821 పుట్టింది. అంటే 1800 పుట్టింది కానీ ఆ మార్కెట్ లేని ఇంకా మనం స్మరించుకుంటున్నాం అంటే ఆవిడ సేవే భావం, ప్రజల ప్రేమ. అంటే నేను పుట్టింది ప్రజల కోసం, ప్రజల సేజ్ కోసం అని ప్రకటించి ఆవిడ సేవ చేసింది. ఆ సేవకు ఇంకా మరణించిన ఆవిడ కోసం అంతకుండా మన కోసం ఎవరైనా చెప్పుకున్నారా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన కోసం చెప్పుకోవాలన్నా ఒక పేజీ ఉండాలన్నా అది ఒక పేజీ ఉంది ఇచ్చాను. మనం కూడా మానవ సేవ చేయడం వల్ల మనకు ఒక పేజీ ఉండాలి. అంటే మనం ఏ విధంగా కష్టపడాలి,
మనం పుత్తూరు నిగుతుండే రాజకీయ నాయకులు తీసుకున్నాం అధికారం తీసుకున్నాం అలాగే ఒక సామాజిక వ్యక్తిని తీసుకున్నా సంపాదన 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 ఈ సంపాదించిన తర్వాత మన పిల్లలకి ఒక గౌరవం ఇచ్చేది ఏమీ లేదు మన కుటుంబానికి ఒక గౌరవం తేవాలంటే మనం సేవ చేయాలి అది ఆమె కావచ్చు ఒక పత్రిక కావచ్చు ఒక సామాన్య వ్యక్తి కావచ్చు అధికారి కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కానీ ఈ వేళ సమాజం చూసుకుంటే సంపాదన మీద ఆధారపడిపోయి జీవితాలు ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా ఆమెను ఆదర్శంగా తీసుకుని మరి ఇంకా బొడ్డు సేవలు చేసుకుని ఎవరైనా పేషెంట్ వస్తే ఆప్టేట్తో మన ఇంట్లో తల్లితో చెల్లెతో గిడ్డతో ఏ విధంగా ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే.